తెలంగాణ వార్తా విశేషాలను స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ఉస్మానీ ఆసుపత్రిని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సందర్శించారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న కులీ కుతుబ్ షా భవనంలోని మొదటి రెండవ అంతస్తులో ఉన్న కార్డియాలజీ విభాగాన్ని ల్యాబ్ ను పరిశీలించారు. వార్డులో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెళ్లి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సూపరింటెండెంట్ కార్యాలయంలో డాక్టర్ బి నాగేందర్ వివిధ విభాగాల హెచ్ఓడీలతో 5 నిమిషాల పాటు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ కి చేరుకున్న సమాజ్వాదీ పార్టీ నేత యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. బేగంపేట్ విమానాశ్రయంలో అఖిలేష్ యాదవ్ కి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ ఎంపీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. హైదరాబాద్ లో వరకట్న పిశాచి బాగోతం వెలుగు చూసింది. వరకట్నం ఇస్తే గాని పెళ్లి చేసుకోనని ముడికేశాడు ప్రబుద్ధుడు. గత ఏడాది మార్చి 1న కంట్రీ క్లబ్ లో రోహిత్ డేవిడ్ పాల్ నిశ్చితార్థం జరిగింది. అయితే నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజు నుంచి వరకట్నం ఇవ్వాలంటూ యువతి కుటుంబ సభ్యుల్ని వేధించాడు రోహిత్. పెళ్లి గురించి మాట్లాడితే దాటవేస్తూ వచ్చాడు. 2 కోట్ల వరకట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని ముండికేశాడు. దీంతో బంజారా హిల్స్ పిఎస్ లోని యువతి కంప్లైంట్ చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలోని దారుణం జరిగింది. హెచ్పీ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్నటువంటి సెంటర్లో లైటింగ్ స్తంభానికి కరెంటు సరఫరా కావడంతో విద్యుత్ షాక్తో మృతి చెందారు వ్యక్తి. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ట్వీట్లు మాటలతో ఒకరినొకరు పరోక్షంగా విమర్శించుకున్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈటల రాజేందర్ తో పాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా సమావేశానికి హాజరయ్యారు. జితేందర్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరుగుతున్న ఈ లంచ్ మీటింగ్ లో ఇద్దరు నేతలు ఏం మాట్లాడుకున్నారు అన్నదానిపై ఆసక్తి నెలకొంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలకి ఈటల రాజేందర్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. మొన్న బండి నాయకత్వాన్ని ప్రశ్నించే వారికి దున్నపోతుల ట్రీట్మెంట్ అవసరమా అంటూ జితేందర్ రెడ్డి ట్వీట్ చేశారు. వయసు పెరిగిన కొద్దీ జాగ్రత్తగా మాట్లాడాలని ఈటల రాజేందర్ సూచించారు. ఇద్దరి మధ్య సంధి కుదిరినట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఆయుష్ బ్యూటీ స్పా సెంటర్, రుయాన్ స్పా సెంటర్లలో తనిఖీలు చేశారు. స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడులు చేశారు. 30 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుప్రీంకోర్టులో వివేక హత్య కేసు విచారణ జరిగింది. దత్తగిరి అప్రూవర్ గా మారడాన్ని సుప్రీంకోర్టులో వివేక పిఏ కృష్ణారెడ్డి సవాల్ చేశారు. అదనపు సమాచారం ఇచ్చేందుకు వైఎస్ వివేక కుమార్తె సునీతారెడ్డి సమయం కోరారు. ఈ కేసుపై అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేసింది. పెదవల్లి జిల్లా మంతనిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సూరయ్యపల్లి గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్ బైక్పై వెళ్తూ రోడ్డుపై ఉన్న కారును ఢీకొట్టాడు. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ మండలంలో ఉన్న సాయిబాబా దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మల్లారెడ్డిని సత్కరించింది. అనంతరం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని బాబాని వేడుకున్నట్లుగా మంత్రి తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆటోనగర్ వద్ద ఇద్దరు మహిళలు 4 కిలోల ఎండు గంజాయి తీసుకెళ్తూ ఉండగా పోలీసులు పట్టుబడ్డారు. నాథిన్ నుంచి నిజామాబాద్ కు తెచ్చి ప్యాకెట్ల రూపంలో అమ్ముతున్నారు. ఒక్కొక్క ప్యాకెట్ 300 చొప్పున అమ్ముతున్నట్లుగా గంజాయి పోలీసుల విచారణలో గుర్తించారు. దీంతో నిందితుల నుండి గంజాయి నగదును స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్ కు తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రోడ్డు ప్రమాదం జరిగింది. కూనూరు గ్రామంలో ఆదర్శ కోళ్ల ఫామ్ సమీపంలో ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ సమీపంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలెక్టర్ సమీపంలో 6 ఎకరాల భూమిలో ఉన్న నిరుపేదల గుడిసెలను రెవెన్యూ మున్సిపల్ అధికారులు తొలగించారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య గుడిసెలను తొలగించారు. ఈ క్రమంలో పోలీసులకి మహిళలకి మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో పలువురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
హైదరాబాద్ లోని కార్వా నియోజకవర్గంలో ఎంఎం నేతలు విద్యుత్ ఉద్యోగులపై దాడి చేసి కొట్టారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. విద్యుత్ చౌర్యం జరుగుతుందన్న సమాచారంతో ఆ శాఖ ఉద్యోగులు తనిఖీలు చేయడానికి మహబూబ్ కాలనీకి వెళ్లారు. వీరిని చూడగానే ఆగ్రహం వ్యక్తం చేసి ఎంఐఎం నేత అహ్మద్ అజంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు విద్యుత్ ఉద్యోగులని చితకబాదారు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో నందికుడలో గ్రామస్తులు రాస్తా రోకో నిర్వహించారు. ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. దీంతో ఇతర వర్గానికి చెందిన వారే చించేశారని ఆరోపిస్తూ గ్రామస్తులు కాగజ్ నగర్ ప్రధాన రహదారిపై నిరసన చేపట్టారు. తమ గ్రామం పేరును మార్చి ఒక మతానికి చెందిన గ్రామంలో బోర్డు ఏర్పాటు చేశారని గ్రామస్తులు మండిపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అప్పటికప్పుడు గ్రామ బోర్డును మార్చారు. గతంలో బోర్డు మార్చిన వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు హామీనివ్వడంతో గ్రామస్తులు రాస్తారోకో విరమించారు. ఖమ్మం సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మంత్రులు ఫైర్ అయ్యారు. రాహుల్ రిమోట్ గాంధీగా మారిపోయారని విమర్శించారు. ఇక్కడ సన్నాసులు ఏది రాస్తే అది చదివేందుకు రాహుల్ అవసరం లేదని అన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగానే సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ లీడర్ కాదని రీడర్ అని ఎద్దేవా చేశారు. రెండుసార్లు ఏఐసీసీ అధ్యక్ష పదవిని అర్ధాంతరంగా వదిలిపెట్టారని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలంలోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి చొరబడి హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేసి ఉండి పగలగొట్టి నగదు చోరీ చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.